హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమ్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎండ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే సో రెండు వేల ఇరవై ఒకటిలో చాలా మొబైల్స్ మనకి చాలా కంపెనీస్ మనకి మొబైల్స్ లాంచ్ చేశారు అరే ఈ మొబైల్స్ ది బెస్ట్ అనిపించే లోపే వెంటనే మనకి ఫట్ అనిపించినాయి సో కొన్ని కారణాల వల్ల మనకి షాట్ షార్టేజ్ వల్ల కానీ సో మొబైల్స్ ఎక్కువ సేల్ అవుతుందని చెప్పి ప్రతి కంపెనీ మొబైల్స్ అనేది కొంచెం ప్రైజ్ పెంచడం కానీ అందులో ఫస్ట్ మాత్రం మనకి క్షామీ ఉంటుంది దాని తర్వాత మనకి రియల్మీ ఉంటుంది సో ఈ మొబైల్స్ మనకి ది బెస్ట్ బాగున్నాయి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మన లాంచ్ చేసిన మోటో జీ థర్టీ వన్ కానీ ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్స్ కానీ మనం ఎంత పొగుడుతున్నామో చూడండి చాలా బాగుంది మొబైల్ ఆ ప్రైస్మెంట్లో మంచి మొబైల్ తీసుకొచ్చారు మంచి డిస్ప్లే తీసుకొచ్చారు అని చెప్పి మనం ఎలాగనుకున్నామో అనుకున్న లోపే టక్ మనీ అమౌంట్ పెంచారనమాట పెంచగానే మొబైల్స్ అనేది చాలామంది మర్చిపోయారు దాని తర్వాత వేరే మొబైల్స్ రావడం వరుసగా వస్తూనే ఉన్నాయి అలాగే మనకి టూ ట్వంటీ వన్లో కొన్ని మొబైల్స్ మాత్రం ది బెస్ట్ మొబైల్స్ అనే లోపే వెంటనే మనకి వరస్ట్ మొబైల్స్ అయిపోయినాయి వరస్ట్ టైం అన్న కానీ బెస్ట్ మొబైల్సే కానీ కొన్ని కారణాలలో మనకి ఆ మొబైల్స్ కొంచెం డౌన్గ్రేడ్ అయినాయి సో అవేంటో మీకు చెప్తాను స్కిప్ చేయకండి మీరు లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి షామీ నుంచి రెడ్మీ నోట్ టెన్ సక్సెస్ అయిందో మనందరూ తెలిసిన విషయమే రెడ్మీ నోట్ సిరీస్ ప్రతి మొబైల్ చాలా సక్సెస్ అయింది సో రెడ్మీ నోట్ టెన్ పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యింది దాని తర్వాత రెడ్మీ నోట్ టెన్ మొబైల్ రెడ్మీ నోట్ టెన్ నోట్ టెన్ ప్రో రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ మూడు మొబైల్ లాంచ్ చేశారు ఫిఫ్టీన్ థౌసండ్లో ఒక మొబైల్ ట్వంటీ థౌసండ్లో ఒక మొబైల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక మొబైల్ ఒక ప్రైస్ సిగ్మెంట్ తీసుకొచ్చారు అయితే మనకి ఎక్కువగా మాట్లాడుకున్న మొబైల్ వేసరికి రెడ్మీ నోట్ టెన్ ఈ మొబైల్ ది బెస్ట్ మొబైల్ అప్పులో తీసుకొచ్చిన లాంచ్ చేసుకుంటే మనకి మొబైల్ మనకి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ కాస్ట్ మనకి లెవెన్ థౌసండ్ త్రిబుల్ తీసుకొచ్చారు ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఈజ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పి చాలామంది అనుకున్నాము అలాగే ది బెస్ట్ మొబైల్ కూడా కానీ మరి ఏమైంది ఏంటి ఇన్ సెకండ్లో అంటే ఇన్ సారీ విత్ ఇన్ డేస్లో మనకి ప్రైస్ హైప్ చేశారు ఒక ఫైవ్ హండ్రెడ్ హైప్ చేశారు తర్వాత మనకి వితిన్ డేస్లో మనకి ఇంకో ఫైవ్ హండ్రెడ్ హైప్ చేశారు అలాగలా అలా మనకి ఆ మొబైల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ పైన వెళ్ళిపోయింది తర్వాత ఆ మొబైల్స్ ఈ లోపు వెళ్ళిపోయి ముందు చాలా మంది కొన్నారు నేనే మాక్సిమం ఒక త్రీ ఫోర్ మొబైల్స్ వరకు కొన్నాను మా పేరెంట్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని ఒక నాలుగు మొబైల్స్ మొబైల్స్తో కొన్నాను సో చాలా ఇప్పటికీ వాడుతున్నాను కెమెరా క్వాలిటీ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్ కానీ మిగతా డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ బ్యాటరీ కానీ ఛార్జర్ కానీ ఆ ప్రైస్ సిగ్మెంట్లో మాత్రం ఇస్ ద బెస్ట్ మొబైల్ రెడ్మీ నోట్ టెన్ కానీ సడన్గా మొబైల్ అనేది హైప్ అయింది వెంటనే ప్రైజ్ పెంచడం అయింది వెంటనే డౌన్లోడ్ అయిపోయింది ఆ మొబైల్ గురించి చాలామంది మర్చిపోయారు ఇంకా సెకండ్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ ఎయిట్ ఫోర్ జీ అనే మొబైల్ ఎంత సక్సెస్ మనం తెలిసిన విషయమే ఎందుకంటే అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో రావడం ఇదే మొదటి మొబైల్ ఇప్పుడుకి వచ్చి ఇంకే ఏ మొబైల్ మనకి లాంచ్ అవ్వలేదు ఫస్ట్ టైం తీసుకొచ్చారు అప్పుడుదా మనకి రియల్మీ సెవెన్ ఐపీఎస్ ప్యాన్ తీసుకొచ్చారు దాని తర్వాత సక్సెస్ గా మనకి రియల్మీ ఎయిట్ ఫోర్ జీ అనే మొబైల్ తీసుకొచ్చారు ఇన్ ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చారు కెమెరా క్వాలిటీ బాగుంటుంది ఫ్రంట్ కెమ్ కెమ్ అండ్ చార్జర్ విషయం బ్యాటరీ కానీ ది బెస్ట్ ప్రైస్ మనకి అప్పుల్లో థర్టీన్ థౌసండ్ ఫోర్ అని కానీ ఫోర్టీన్ థౌసండ్ తీసుకొచ్చారు ఆ ప్రైజ్మెంట్లో అందరం ది బెస్ట్ మొబైల్ రెడ్మీ నోట్ ఎన్ తర్వాత మనకి ఈ మొబైల్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పి చాలా మంది అనుకున్నాము అనుకున్న లోపే మనకి వితిన్ డేస్లో మొబైల్ అనేది ప్రైజ్ పెంచేశారు ఎందుకు చెప్చే షార్టేజ్ వల్ల మనకి ప్రైస్ అయింది ఇప్పుడు మనకి ఈ మొబైల్ సిక్స్టీన్ థౌసండ్కి వెళ్ళిపోయింది ఫోర్టీన్ థౌసండ్ ఉన్న మొబైలు టూ థౌజండ్ పెంచి సిక్స్టీన్ థౌసండ్కి వెళ్ళిపోయింది సో ఈ మొబైల్ కూడా చాలామంది హైప్ అయ్యింది తర్వాత విత్న్ డేస్లో మనకి డౌన్ గ్రేడ్ అయ్యింది సో ఇప్పుడు మొబైల్ ఎవరు కొనట్లేదు ఎందుకంటే అదే ప్రైస్ సిగ్మెంట్లో మనకి రెడ్మీ నోట్ ఎస్ మొబైల్ వచ్చేస్తుంది తర్వాత ఇన్ఫ్లిక్స్ నోట్ల వచ్చేస్తుంది మూడో జీ థర్టీ వన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంక మొబైల్ గురించి చాలా మంది మర్చిపోయారు ఒకప్పుడు మాత్రం మంచి హైప్ అయింది ఈ మొబైల్ అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ ఫోర్ జీ అనే మొబైల్ ఎంత సక్సెస్ మనకు తెలిసిన విషయమే ఎం థర్టీ వన్ కానీ ఎం థర్టీ టూ కానీ ఎం ట్వంటీ వన్ కానీ ఈ మొబైల్స్ అన్నీ కూడా ది బెస్ట్ మొబైల్స్ ప్రైస్ సిగ్మెంట్లో సో మంచి హైప్ అయ్యింది దాని తర్వాత మనకి శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ ఫైవ్ జీ అనే మొబైల్ తీసుకువచ్చారు మంచి హైప్ అయింది అంటే మనకి మంచి హైప్లో తీసుకొచ్చారు ట్వెల్వ్ బ్యాండ్ మంచి ఫస్ట్ టైం ట్వల్ బ్యాండ్స్ తీసుకొచ్చామని చెప్పి ప్రాసెసర్లో మనకి అండ్ బాగా పొగిడారు తర్వాత డిజైన్ క్వాలిటీ కానీ అన్నీ బాగానే పొగడారు వచ్చిన తర్వాత మొబైల్ అట్ట ఫ్లాప్ అయ్యింది ఎందుకంటే టీఎఫ్ డిస్ప్లే తీసుకొచ్చారు ఫ్రంట్ ఎయిట్ యాప్కి తీసుకొచ్చారు దానికన్నా ప్రైజ్ మాత్రం ట్వంటీ థౌసండ్ తీసుకెళ్ళిపోయారు అంటే ఎయిటీన్ థౌసండ్ త్రిపుల్ తీసుకెళ్లిపోయారు సో ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు ఈ మొబైల్ మంచి హైప్ అయింది తర్వాత డౌన్గ్రేడ్ అయ్యింది అయినా సరే చాలా మంది కొన్నారు ఈ మొబైల్ మీరు ఆలోచించండి శాంసంగ్ ఎంత లవర్స్ ఉన్నారో మీకే అనమాట ఇంకా దాని తర్వాత మనకి పోకో ఎక్స్ త్రీ ప్రో ఈ మొబైల్ మనకి క్వార్టర్ టూ కానీ క్వార్టర్ త్రీ కానీ తీసుకొచ్చారు ఈ మొబైల్ మంచి హైప్ అయ్యింది అంటే ఎందుకు అయిపోయిందంటే ఇదే ప్రాసెస్ మనకి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెసర్ మనకి అప్పుల్లో మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌసండ్ తీసుకొచ్చారు అప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట సో ఆ ప్రాసెసర్ ఒకేసారి మనకి నైన్టీన్ థౌసండ్ కానీ ఎయిట్ నుంచి తీసుకోవడం అందరూ షాక్లో ముంచింది షాక్ అయిపోయింది అందరం సో ఈ ప్రాసెసర్ మనకి అంతకులు తీసుకొచ్చారు ది బెస్ట్ మొబైల్ సో ఎక్సలెంట్ మొబైల్ మంచి ప్రాసెసర్ మంచి గేమ్స్ బాగా ఆడొచ్చు అని చెప్పి చాలామంది అనుకున్నాము అనుకున్న లోపే విత్న్ డేస్లో మనకి మొబైల్ హైప్ తగ్గిపోయింది ఎందుకంటే అదే ప్రైస్ మీరు మనకి రియల్మీ ఎయిట్ ప్రో వచ్చింది అండ్ రెడ్మీ నోట్ ప్రో వచ్చింది శాంసంగ్ ఎం ప్రైస్ డ్రాప్ అయిపోయింది శాంసంగ్ ఎం ఫిఫ్టీ టూ కూడా మనకి ప్రైస్ డ్రాప్ అయిపోయింది సో ఒకేసారి ఎన్ని ఇవన్నీ మనకి ఎం డిస్ప్లే వచ్చినవి అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చినవి కాబట్టి కెమెరా క్వాలిటీ బాగుంది ఒకేసారి డ్రాప్ అయిపోయింది ఈ మొబైల్ పోకో ఎక్స్ త్రీ ప్రో అనే మొబైల్ ఇందులో కొంచెం మైనస్ ఏంటంటే మనకి పోకో మొబైల్ మనకి ఎప్పుడు ఐపీఎస్ మెయిన్ ఎక్స్పెక్ట్ చేశాం కానీ అందులో మనకి ఎంఎస్పీ తీసుకొస్తారని చెప్పి అనుకున్నాం ఎందుకంటే వరుసగా మనకి రియల్మీ కానీ రెడ్మీ కానీ శాంసంగ్ కానీ చాలా మొబైల్స్ వరకు మనకి ఎంఎస్పీ తీసుకొచ్చారు సో ఈ మొబైల్ మనకి ఎంఎల్స్పీ తీసుకొస్తారని చెప్పి అనుకున్నాము కానీ తీసి రాలేదు సో దానివల్ల మొబైల్ కూడా ఛార్జర్ కూడా మనకి తక్కువ ఉంటుంది థర్టీ త్రీ వాట్ ఛార్జర్ మనకి ఎంతో ఇచ్చారు అండ్ డిస్ప్లే ఒకటి మనకి మైనస్ అనిపించింది ఐపీఎస్ పెన్ వాళ్ళకి చాలా బెటర్ మొబైల్ కానీ ఎబుల్ స్పీడ్ వాడే వాళ్ళకి అయితే కొంచెం మైనస్ అనమాట సో అక్కడ మనకి ఇది ఒకేసారి హైప్ తగ్గిపోయింది సో మొబైల్ ప్రైస్ మంచి తీసుకొచ్చారు మంచి ప్రైస్ తీసుకొచ్చారు ప్రాసెసర్ కానీ అన్ని బాగున్నాయి ఉన్నాయి కానీ ఫస్ట్ బాగుంది అనే లోపే మనకి ఈ మొబైల్ అనేది డౌన్గ్రేడ్ అయిపోయింది వెంటనే తగ్గిపోయింది ఇంకా నెక్స్ట్ మనకి షామీ నుంచే షామీ ఎంఏ లెవెన్ లైట్ ఎన్ఈ ఫైవ్ జీ అనే మొబైల్ సో ఈ మొబైల్ తీసుకువచ్చారు చాలా లైట్ వెయిట్ తీసుకొచ్చారు మంచి హైప్ అయింది చాలా లైట్ వెయిట్ మొబైల్ అన్నారు కెమెరా క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ అన్ని బాగానే ఉన్నాయి అండ్ మొబైల్ లో మనకి మొబైల్ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్కు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొచ్చారు ఇప్పుడు మొబైల్ ప్రైస్ హైపోయి మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ వెళ్ళిపోయింది సో ఈ మొబైల్ లాంచినప్పుడు మంచి హైప్ అయింది కానీ ఎంత హైప్ అయిందో అంతే డౌన్గ్రేడ్ అయిపోయింది ఈ మొబైల్ సో ఎందుకంటే మొబైల్ అంత ప్రైస్ పెట్టినప్పుడు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కానీ మనకి అన్ని సహజ విషయంలో కానీ కొంచెం డౌన్గ్రేడ్ ఉంది వెంటనే ఈ మొబైల్ చాలామంది పుట్టారు కూడా ఈ మొబైల్ మంచి లైట్ వీట్గా తీసుకొచ్చారు డిజైన్ క్వాలిటీ కానీ మీకు స్లిమ్మెస్ట్ మొబైల్ కావాలనుకుంటే అప్పుడు ఒక మొబైల్ ఈ మొబైల్ మనకి మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేది కానీ తర్వాత వెంటనే మనకి కొన్ని కొన్ని మొబైల్స్ లాంచ్ అవ్వడం అంటే రియల్మీ జిట్ మాస్టర్ ఎడిషన్ కానీ కొన్ని మొబైల్స్ మనకి ఇంకా లాంచ్ అవుతుంది తెలియగానే ఈ మొబైల్ హైప్ తగ్గిపోయింది మంచి హిట్ అయింది మొబైల్ కానీ ఇప్పుడు ఎవరు ఈ మొబైల్స్ కొనట్లేదు ఎందుకంటే మొబైల్ ఎందుకు కొనట్లేదు అంటే ఎందుకంటే అదే ప్రైస్ గిమెంట్లో మంచి మంచి స్పోర్సస్తో మంచి మంచి స్పిక్స్తో మనకి చాలా మొబైల్స్ మనకి వస్తున్నాయి కాబట్టి ఈ మొబైల్ కొంచెం డౌన్గ్రేడ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా మాట్లాడితే కనుక వన్ ప్లస్ నాట్ టూ ఇది మన అందరూ తెలిసిన విషయమే మంచి హైప్ అయింది మొబైల్ మంచి ఓఎస్ మంచి బ్రాండ్ వన్ ప్లస్ నాట్ ఎంత సక్సెస్ అయిందో దాని సక్సెస్గా మనం తీసుకొచ్చారు వన్ ప్లస్ నాట్ టూ అనే మొబైల్ సరే మంచి గ్రాస్ బాగుందనే లోపి వెంటనే డౌన్ అయిపోయింది తెలిసిన విషయమే బ్లాస్ట్ అయిపోయింది ఒకటి కాదు పోని వరుసగా బ్లాస్ట్ అయిపోతున్నా ఇంక వెంటనే మొబైల్ ప్రైస్ అనేది ప్రైస్ తగ్గలేదు కానీ సేల్స్ తగ్గినాయి సో ఎందుకంటే మా ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురు బాబా ఫోన్ కొనండి బాబా అని చెప్పి అన్నారు సో వెళ్తున్నప్పుడు ఎవరుకుంటారు మీరే చెప్పండి ఉన్నవాళ్ళు అయితే కనుక దాన్ని ఎలాగో అంతే సరే దీ మొబైల్ని కొంచెం వాడకూడదు చేయకూడదు అని చెప్పి అనుకుంటాం ఇంక కొత్తగా కొనవలైతే కనుక ఆప్షన్స్ చాలా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఇంక మొబైల్ ఎవరు మీరే చెప్పండి దాని తర్వాత ఈ వన్ ప్లస్ ఎంత హైప్ అయిందో వెంటనే విత్ ఇన్ డేస్లో మనకి అంతే డౌన్లోడ్ అయిపోయింది ఈ మొబైల్ అండ్ నెక్స్ట్ అదే తరహాలో వస్తున్న మొబైల్ ఎంఎల్ లెవెన్ ఎక్స్ సో ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు మనకి ఎయిట్ సెవెన్ ప్రోస్త వచ్చింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ త్రిబుల్ తీసుకొచ్చారు కార్డ్ ఆఫర్తో తో మనకి ఈ మొబైల్ చాలా ఆఫర్లో మొబైల్ మనకి ట్వంటీ వన్ థౌసండ్ కానీ ట్వంటీ టూ థౌసండ్ తీసుకొచ్చారు అప్పుడు చాలా మంది కొన్నారు ఈ మొబైల్ సరే ఒక్కసారి గమనించారా విత్న్ డేస్ లో మనకి మొబైల్ లాంచ్ చేసినప్పుడు మనకి మొబైల్ ట్వంటీ ట్వంటీ నైన్ థౌసండ్ తీసుకొచ్చిన మొబైల్ ఒకేసారి డౌన్గ్రేడ్ అయిపోయి మనకి ట్వంటీ తీసుకొచ్చారు సో ఎందుకు డౌన్గ్రేడ్ అయ్యింది సో అన్నీ బాగుంటాయి ఇందులో డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రాసెస్ చాలా మంచి ప్రాసెస్ ఎక్కడ డౌన్గ్రేడ్ అయ్యింది అంటే మనకి చాలా మంది మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్ చూడండి కింద కెమెరా క్వాలిటీ అంతగా బాగోలేదని చెప్పి కొన్ని కొన్ని రివర్స్ మనకి రివ్యూస్ మనకి కెమెరా చాలా లో మనకి స్ట్రగల్ అని చెప్పి మనకి కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంది ట్విట్టర్లో కానీ లో కానీ చాలా నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవడం వల్ల మనకి మొబైల్ అనేది ఎంత హైప్ అయిందో అంతే డౌన్లోడ్ అయిపోయి మనకి ప్రైస్ కూడా డ్రాప్ అయిపోయింది ఎగ్జాంపుల్ మీరే చూడొచ్చు ఎంత డ్రాప్ అయింది అనేది కానీ రియల్మీ జిటి మాట్ ఎడిసన్ ప్రైస్ మనకి తీసుకొచ్చినా సరే ఎంత డ్రాప్ అయినా సరే మొబైల్ మాత్రం చాలా మంది కొన్నారు ఇప్పటికీ కొంటున్నారు ఎందుకు అంత హిట్ మొబైల్ అన్ని బాగుంటాయి డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ మనకి ఇంప్రూవ్ అయ్యేది ఇంప్రూవ్ అయ్యింది వాళ్ళు ప్రూవ్డ్ ఆ కెమెరా క్వాలిటీ ఒకసారికి మీకు ట్వల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిన కెమెరా క్వాలిటీ సేమ్ రియల్మీ జీటీలో వసరికి కానీ ఒక్కొక్కసారి లో గ్రేడ్లో కొంచెం స్ట్రగల్ అవుతుంది కానీ మరీ ఈ లెవెన్ వస్తే పోల్చుకున్నంత స్ట్రగల్ ఏం అవుతుంది కానీ ఇది కొంచెం చాలా స్ట్రగుల్ అయిపోయింది చాలా బ్యాడ్ కామెంట్స్ మనకి వస్తూనే ఉన్నాయి ఈ మొబైల్ మీద సో అందుకే మొబైల్ ఇప్పటికీ డౌన్లోడ్ అయిపోయింది అయినా ఈ మొబైల్ మనకి ట్వంటీ థౌసండ్ పెట్టినా సరే కొంతమంది కొనట్లేదు సో ఎందుకంటే ఆప్షన్ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక మొబైల్ కొనే ముందు మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి డిస్ప్లే కెమెరాస్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ ఓఎస్ సో ఈ ఐదు పర్ఫెక్ట్గా ఉండాలి ఈ ఐదిట్లో ఒకటి తక్కువైనా సరే అమౌంట్ డ్రాప్ అయిపోతుంది ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా అది టాప్లో నింపోతుంది అండ్ సేల్స్ కూడా బాగుంటాయి అదొకటి మెయిన్ ఆలోచించండి ఇంకా నెక్స్ట్ దాని తర్వాత వస్తున్న మొబైల్ మనకి పోకో ఎఫ్ త్రీ జీటీ సో ఈ మొబైల్ ఎంత హైపోయింది మనతో తెలిసిన విషయమే కెమెరా క్వాలిటీ కానీ డిజైన్ క్వాలిటీ కానీ ఫుల్ గేమింగ్ లవర్స్ అయితే కనుక ఇది ఒక వరం లాంటి మొబైల్ లాంచ్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అండ్ కార్డ్ ఆఫర్తో మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొచ్చారు ఇప్పుడు మనకి ఈ మొబైల్ మన ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కనిపిస్తుంది అయితే ఇందులో మెయిన్ చెప్పాలంటే కనుక డిజైన్ క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ అన్ని కెమెరా క్వాలిటీ అండ్ డిస్ప్లే క్వాలిటీ అన్నీ చాలా బాగుంటాయి కానీ ఎక్కడంతా ఒకేసారి డౌన్గ్రేడ్ అయిందంటే రియల్మీ వన్ మ్యాక్స్ అదే ప్రైస్ సిగ్మెంట్లో మనకి వాళ్ళు చాలా మంది కొనిసారు నేను అప్పుడు మొబైల్స్తో కొన్నాను సో కొనడం వల్ల సేమ్ ప్రాసెసరో సేమ్ మనకి రియల్మీ వన్ మ్యాక్స్ ఏముందో యాజ్టీస్ మనకి సేమ్ దిగిపోతాయి రేపు ఓకో ఎఫ్ త్రీ జీటీలో స్పెక్స్ ఒక డిజైన్ క్వాలిటీ మాత్రమే మారుతుంది అంతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లేదు అప్పటికే రియల్మీ ఎక్సెన్ మాక్సీల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అండ్ అదే ప్రైస్ సిగ్మెంట్లో మనకి అదే ప్రొసెస్తో అదే కెమెరాస్తో అదే డిస్ప్లేతో మనకి వచ్చింది కానీ పోలీ జీలో మనకి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఏమీ లేదు వాళ్ళు సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు గేమింగ్ లవర్స్ మాత్రమే ఈ మొబైల్ కొనేటట్టు చేశారనమాట అదే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఇంకా చాలా బాగుంది సో ఇంగ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవ్వలేదు ఒక మైనస్ అయిపోయింది సో గేమింగ్ లవర్స్ అయితే కనుక చాలా బాగుంటుంది కానీ ట్రగర్స్ ఉంటాయి అన్నీ బాగుంటాయి కానీ అంత క్లిక్ అవ్వాలపోయింది మంచి మొబైల్ ఇప్పటికీ ది బెస్ట్ మొబైల్ కానీ ఒకేసారి మనకి హైప్ తగ్గిపోయింది ఈ మొబైల్ మీద ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ థర్టీన్ లాంచ్ మనకి చాలా హైప్ చేశారు అసలు కొత్త ప్రాసెసరు అన్నీ బాగుండే అండ్ మనకి ఏం మార్చలేదు ఐఫోన్ ట్వెల్వ్కి కానీ ఐఫోన్ థర్టీన్కి కానీ మీకు ఏమైనా మార్పు ఉందా డిజైన్ క్వాలిటీలో కానీ కెమెరా క్వాలిటీలో కానీ సో ఎక్కడ మార్పు అంటే మనకి ఈ కెమెరా అనేది కొంచెం బంప్స్ ఇక్కలా ఒకలాగా ఉన్నా సరే ఇచ్చారు అంతే అంతమించి ఇంకేమీ లేదు సో ఐఫోన్ ట్వెల్వ్కే ఐఫోన్ థర్టీన్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు సేమ్ ఈక్వల్గా ఉంటుంది ఒక ప్రాసెసర్ మాత్రమే మారుతుంది తప్ప కానీ కొంచెం చిన్న చేంజెస్ ఉంటాయి అంతే మించి ఇంకేం లేదు యాజ్ ఈజ్ మనకి సో అన్నీ దిగిపోయినాయి ఐఫోన్ ట్వెల్కి ఐఫోన్ థర్టీన్కి ప్రైజ్ మాత్రం మనకి ఐఫోన్ థర్టీన్ కొంచెం హైప్ చేశారు మొబైల్ మనకు లాంచెస్ మనకి మంచి హైప్ అయింది చాలామంది కొన్నారు స్టాక్ కూడా లేదు ఐఫోన్ థర్టీన్ కొందని చెప్పి నేను వెళ్తే కానీ మా ఫ్రెండ్కి అసలు స్టాకే లేదు మనకి చాలా వరకు ఐఫోన్ థర్టీన్ అసలు దొరకలేదు ఇప్పుడు మాత్రం చాలా ఉన్నాయి సో మీరు ఆలోచించండి ఎందుకంటే మనకి ఐఫోన్ ట్వెల్వ్ అనే మొబైల్ మనకి ఆఫర్లో వచ్చేసరికి ఒక్కసారి ఫార్టీ వన్ థౌసండ్ సారీ ఫార్టీ సిక్స్ థౌజండ్కి కానీ ఫిఫ్టీ వన్ థౌసండ్కి వస్తుంది అలాంటప్పుడు మీకు ఎటువంటి చేంజ్ లేనప్పుడు మనకి ఐఫోన్ థర్టీన్ ఎందుకు కొండ అని చెప్పి ఐఫోన్ ట్వెల్వ్ తీసుకుంటున్నారు కొంచెం అమౌంట్ దాచుకుంటున్నారు సో ఈ మొబైల్స్ అన్నీ కూడా ఫస్ట్లో ది హైప్ అయినాయి ఎక్సెడ్ మొబైల్స్ తీసుకోవచ్చు అనే లోపే వెంటనే డౌన్లోడ్ అయిపోయి మనకి అమౌంట్ ప్రైజ్ హైప్ చేశారు సో దానివల్ల ఈ మొబైల్స్ అనేది మనకి కొంచెం డౌన్గ్రేడ్లో ఉన్నాయి మంచి క్లిక్ అయిన మొబైల్సే కానీ సడన్గా మనకి తెలి తెలిసి అందరికీ సిప్షే షార్టేజ్ వల్ల మనకు కానీ కొన్ని కొన్ని అమెరికాలో కొన్ని నడుస్తున్నాయి కదా వాటి వల్ల మనకి ఇంత దారుణం జరిగింది దారుణం అంటే ఏమీ లేదు ప్రైజ్ యాప్ చేశారు మనకు ఆప్షన్స్ మనకు బాగున్నాయి ఆప్షన్స్ మనకి చాలా మొబైల్స్ ఉన్నాయి ఆ రియల్మీ ఎటు కొనే బదులు మోటో జీ థర్టీ వన్ కొనుక్కోవచ్చు ఇన్ఫిక్స్ నోట్ టెన్స్ కొనుక్కోవచ్చు రెడ్మీ నోట్ కొనే బదులు మనకి మోటో జీ థర్టీ వన్ కొనుకోవచ్చు సో ఎం శాంసంగ్ గెలక్సీ ఎం థర్టీ కొనే బదులు మనకి అండ్ మోటో జీ ఫిఫ్టీ వన్ కొనవచ్చు అలా మనకి ఆప్షన్స్ వచ్చేసినాయి కాబట్టి సో మీకు ఏది బెటరో ఆ మొబైల్ కొనుక్కోండి ఓకే గైస్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకి చాలా మొబైల్స్ ఉన్నాయి కానీ కొంచెం పాపులర్ అయిన మొబైల్స్ ఇవ్వే చాలా అయిన మొబైల్స్ కూడా ఇవ్వే అనమాట అందుకే ఈ మొబైల్స్ నేను చూసి మీకు చెప్తాను ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ పక్కన పెళ్ళి క్లిక్ చేయండి లైక్ చేయట్లేదు చూస్తున్నారే కానీ సో మన సబ్స్క్రైబరే మనం చూడట్లేదు సో మీరే చూడాలి మీరే షేర్ చేయాలి చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అండ్ అడ్వాన్స్ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ హీరియా చేసుకోలేకపోయి ఈరో మా అందరికి తెలిసిన విషయమే ఇంకా కరోనా కరోనా ఇంకా ఒమిక్రాన్ వస్తుంది ఇది ఎలాగొ చూడాలి టూ కూడా మొత్తం పోయి యాసిటీస్ అని చెప్పి కోరుకుందాం బాయ్ బాయ్ జై హింద్